सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब जिला महबूब नगर मुस्तखर के बंडलागिरी ओल्ड दवाखाने के करीब मदिरा संगम का आत्मय सम्मेलन प्रोग्राम का इनेकाद अमल में आया। इस प्रोग्राम में मान खसूसी की हैसियत से मुकामी रियासती वजीर बराए आबकारी खेलो सियाहत डॉक्टर वी श्रीनिवास गौड़ ने शिरकत की, जहां वजीर मौसुफ का शानदार इस्तकबाल किया। आइए देखते हैं ये रिपोर्ट। అభిమానం మీ సొంతం మీ కుటుంబంలో ఒక మీ అన్నలాగా మీ కుటుంబంలో ఒక తమ్ముని మాదిరిగా మా తమ్ముడు మా సంఘం మీటింగ్కి వచ్చిండు మా అన్న మా మీటింగ్కి వచ్చిండు అని చెప్పి ఇంత ప్రేమ ఆప్యాయతతో నా తోబుట్టులందరూ తోబుట్టు సమానులందరూ కూడా మా అక్క చెల్లెలందరూ కూడా ఇంత ఆప్యాయంగా దాన్ని ఆహ్వానించి మీరు చూపినటువంటి ప్రేమ ఆప్యాయత నాకు ఇంకా బరువు బాధ్యత పెరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా నీ నామినేషన్ ఖర్చులు మేము ఇస్తామని మీరే డబ్బు ఇచ్చి తులాభారం చేసి ఆ డబ్బులు ఇచ్చి మేము సపోర్ట్ చేస్తామన్న సపోర్ట్ అనేది జీవితంలో మర్చిపోయినటువంటిది మీకు అందరికి తెలుసు.
ఒకప్పుడు బండి పోతే ఒక బండి ఆగుతుండేట. అలాంటిది మా పెద్ద మీటింగ్ పెట్టుకున్న ప్లేస్ వరకు చేస్తున్నాం. ఇటు టెంపుల్ రామన్న స్వామి టెంపుల్ మా శాంతన్న గారు మా రామన్న గారు వెంకల బాలాజీ గారు మా అంకో టెంపుల్ ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఇక్కడ మైదర సంఘం పోచమ్మ టెంపుల్ ఇట్లా అన్ని రకాలుగా ఇక్కడ మదర్సా బాబుగారు అనేది అన్ని రంగాల్లో అత్యంత అద్భుతంగా పేద వర్గాల గురించి ముఖ్యంగా పొరుగు బలహీన వర్గాల వాళ్ళు చదువుకోవడానికి స్కూళ్ళు హాస్టళ్ళు సినిమా పైన హాస్టళ్ళు స్కూళ్ళు వైద్యంకు బ్రహ్మాండంగా వైద్యం అందించడానికి పాత కలెక్టరేట్లో మళ్ళక 1000 కోట్లతో 500 నుంచి 1000 కోట్లు పెద్ద హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ లాంటివి అత్యంత హాస్పిటల్ ఉస్మానియా గాంధీ లాంటి హాస్పిటల్ని క్యాన్సర్ వచ్చినా హార్ట్ అటాక్ వచ్చినా ఏ జబ్బైనా ఇక్కడనే బాగు చేసుకోవడానికి మళ్ళీ పెద్ద హాస్పిటల్ ఉన్న హాస్పిటల్ బాగు చేయడం స్టేట్కి వెళ్ళామంటే ఒక 2-3 నెలల తర్వాత అత్యంత అద్భుతంగా సాయంత్రం పూట పోయి మంచిగా వాకింగ్ చేసుకొని కొద్దిసేపు ఉండి రామ్ శిల్పారామంలో కొద్దిసేపు గడిపి ఒక రౌండ్ వాకింగ్ చేసుకొని చిన్నపిల్లలు ఆడిపించుకొని ట్యాంక్ బండ్ మీద తిరిగి నెక్లెస్ రోడ్ మీద తిరిగి సస్పెన్షన్ బ్రిడ్జ్ మీద తిరిగి ముచ్చటగా ఆడుకుంటూ వెళ్ళకుండానే ఎక్సైజ్ చేసినట్టు ఆరోగ్యం చేసుకొని ఇక్కడ వచ్చేటట్లు బైపాస్ రోడ్ నుంచి ఐటీ పార్క్కు ఇంకొక 100 ఫీట్ రోడ్డు నేషనల్ హైవేకు 10,000 ఉద్యోగాలతో ఒక కంపెనీ రేపే మళ్ళీ ఒక 10,000 ఉద్యోగాలతో రేపు జాబ్ మేళ శిల్పారామంలో ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి హైదరాబాద్ మీదుగా ఎవరైనా పోతుంటే ఫోన్ చేసి అన్న ఏదైనా మారిపోయింది ఇట్లా అసలు మారినారేనా అని చెప్పి చెప్పినప్పుడు ఒకనాడు బస్సు ఆగి బస్టాండ్లో నీళ్ళు అడిగితే లేకుంది కారు పోయేటప్పుడు ఒక హోటల్ దగ్గర పోయి నీళ్ళు కావాలంటే చాలాతే నీళ్ళు ఇస్తామని చెప్తుంది. ఇవాళ ఎంత బ్రహ్మాండంగా అన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన ఓట్లతో గెలిచిన నాయకులు మనకు నీళ్లు కావాలన్నా పట్టించుకోలేదు, మనకు ఒక భవనం కావాలన్నా పట్టించుకోలేదు, మన కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలైతే ఆరోగ్యం బాగా చేయించాలన్నా పట్టించుకోలేదు, మనం ఎట్లా బతుకుతున్నాం ఏం తింటున్నాం అని అడగలేదు. కరోనా వచ్చినప్పుడు ఒక్కడు కనపడలేదు, ఒక్కరు కూడా కనపడలేదు. ఇలా కరోనా వచ్చినప్పుడు మీరు చూసి నాకు ఎంతోమంది మా అక్కలు ఫోన్ చేసి తమ్మీ అన్న నువ్వు బయట తిరుగుతున్నావు హాస్పిటల్లో పోతున్నావు ఫోన్లో చూస్తున్నా వాట్సాప్లో వస్తుంది ఇక్కడ భద్రం బిడ్డ ఇక్కడ భద్రం బిడ్డ అన్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు వీరు అరే వీళ్ళు నాకు ఇక్కడ కరోనా వస్తుందని చెప్పి ఆందోళన పడుతూ ఉన్నారు. నీకే నాకేం కాదమ్మా నేను ఇరుగుతేనే ఆఫీసర్లు అందరు ఉంటారు నేను ఒక్కరిని లేకపోతే మళ్ళీ ఎవరు రారు మీ ప్రాణాలు కాపాడుకోవడానికి దేవుడు నన్ను కాపాడుకుంటాడు నేను ఏం భయపడే కానీ అన్నప్పుడు మరి మీరు ఆ రోజు నన్ను జాగ్రత్త ఉండి బిడ్డ అన్నప్పుడు ఇలా మా అవ్వ వస్తుంటే ఇక్కడ మా అవ్వ ఉంది చల్ల ఉండి బిడ్డ అని చెప్పి మా అవ్వ ఆశీర్వదించినప్పుడు మళ్ళీ మా అక్కలు మళ్ళీ నీవు వస్తావు బిడ్డ మళ్ళీ నీవు వస్తావు బిడ్డ అని మా అక్క చెల్లెలు అన్నప్పుడు నిజంగా ఎంతో ఆప్యాయంగా మాలాక ఒక వృత్తి నుంచి వచ్చి ఒక వృత్తి కుటుంబం నుంచి వచ్చి మరి ఈ స్థాయిలో వచ్చి మరి మమ్మల్ని మర్చిపోకుండా మమ్మల్ని ఆప్యాయత చూసుకుంటున్నారని మీకు ఇచ్చేటువంటి సపోర్టు నా జీవితంలో మర్చిపోనటువంటిదని నాకు ఇంకా బాధ్యత వెలిగిందని ఖచ్చితంగా ఒక్కటి మాట చెప్తాను ఒక్క మాట. గతంలో మనం ఏంటంటే మన వృత్తి అనేది కనుమరు లేదు వృత్తి అయినప్పుడు లేదు ఇదే కాదు కుమారుల వృత్తి కుండలు కూడా ఎవరు చూస్తున్నారు వచ్చినప్పుడు కుండలు పోతున్నారు వెళ్ళినప్పుడు ఐరన్ కూడా పోతుంది కుండలో కుమారు వృత్తి పోయింది మేధ వృత్తి పోయింది అనేక వృత్తులు పోయింది ఒక చిన్న వృత్తులు బతుకున్నాయి. మరి మేము ఎక్కడ చదువుకోవాలంటే రాజన్న బీసీ కార్పొరేషన్లో వీడి ఉండే జిల్లా అధికారులే ఉమ్మడి జిల్లా కూడా అధికారులు ఉన్నాయని అరవై చూసింది కేవలం మొత్తం తెలంగాణలో 17 రాష్ట్రాలు గురుకులాలు పెట్టి చూసింది ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మా అమ్మ మాత్రం 100 కోట్లు లేకుంటుండే కానీ ఇలా 1000 గురుకులాలు పెట్టి మన కేంద్ర వాళ్ళు చదువుకోవాలని ఇలా 500 పెన్షన్ ఈ ఊర్లో 7,600 మందికి వస్తే ఇలా 2,000 పెన్షను 20,000 మందికి వస్తుంది అంటే ఆ రోజు 10 లక్షల రూపాయలు నెలకు వస్తే పెన్షన్ అందరూ కలిపి ఇవాళ 450,000 రూపాయలు మొత్తం నేను వచ్చిన తర్వాత పెన్షన్కి ఇచ్చిన డబ్బులు 400 కోట్ల పైగా ఓన్లీ పెన్షన్ పేదవాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినట్టు సీఎం రెడ్డి ఫండ్ ఇచ్చినటువంటి 100 కోట్లు అభివృద్ధి చూస్తుంటే 100,000 కోట్లతో ఈ మామూలు ఎవరు ఊహించిన స్థాయిలో పార్క్ చిన్న పార్క్ లేకుండా ఇలా దేశంలో అతిపెద్ద పార్క్ ఎక్కడంటే కేసీఆర్ పార్క్ జంగల్ సఫారీ మెడికల్ కాలేజ్ హాస్టళ్ళు పెద్ద హాస్పిటల్లు బైపాస్ రోడ్లు పెద్ద పెద్ద కంపెనీ రేపు మీ పిల్లలు చదివిస్తే ఎక్కువ చదివిస్తే ఒక కష్టం ఉండే చదవకపోతే ఒక కష్టం ఉండే చదివిస్తేనేమో ఇక ఉద్యోగాలు దొరకక వాడు ఎక్కడో అమెరికా ఎక్కడో పోయి బతకడానికి పోయేది చదవకపోతేనేమో ఇక పని లేదు మా హైదరాబాద్ పోయేదో లేబర్ పని చేస్తాం కానీ ఇలా
అదనాలి స్కూల్ హాస్టల్ ఇక్కడనే ఉద్యోగాలు దొరికేటట్టు ఇక్కడనే ఇండస్ట్రీస్ రాబోతా ఉన్నాయి. మొన్ననే దాదాపు 750 మందికి ఐటీ టవర్లో ఇబ్బందులు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇక్కడ తీసుకున్నాం. మళ్ళీ రేపు 10,000 ఉద్యోగాలకు రేపే జాబ్ మీద ఉంచి పరము. దయచేసి మీ పిల్లలు ఎవరైనా 7th పాస్ అయినా తెలియలేదు 10th పాస్ అయినా ఎవరైనా సరే పంపించండి అక్కడ. నాకు సాధ్యమైన తర్వాత ఆ కంపెనీతో మాట్లాడి 15 నుంచి 1,00,000 రూపాయల వరకు అర్హత దగ్గరకు పరిగెత్తు ఉద్యోగ అవకాశం ఇస్తారు. ఈరోజు మన మంచి భక్తులే చాలామందికి ఓడతుంది. మనకు మా అక్కల రోజు అందరి నీళ్ళు కూడా 15 రోజుల కోసం నీళ్ళు వచ్చేది బోరిగా. महबूब नगर में जदीद सहूलियात से लैस पैराडाइज फंक्शन पैलेस जो शादी ब्याह की मुनासबत के लिए मुमताज सहूलियात फ्राहम करता है और हमारे खुशामदीद मेहमानों के लिए बेहतरीन तसल्लियात और खिदमात की जमानत है. पैराडाइज फंक्शन पैलेस शहर के दरमियान में वाकिया है जिसकी वजह से हर कोई आसानी से पहुँच सकता है. नज़्द रूबरू रूरल पुलिस स्टेशन लक्ष्मी नगर महबूब नगर. इस फंक्शन पैलेस में शादी ब्याह के अलावा एंगेजमेंट साचक और घरों की दीगर तकरीबात करने वालों के लिए माकूल और मुनासिब कीमतों पर मुख्तलिफ पैकेजेस दस्तयाब हैं. आइए हमसे राब्ता करें और अपनी मखसूस मुनासबत को यकता बनाएं. हमें इस नंबर 8247503857 या फिर 7013403749 पर कॉल करें और अपनी खुशियों को दोबाला करते हुए यादगार बनाएं. पैराडाइज फंक्शन पैलेस.